హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ అండి. అందరికీ నమస్తే. ఎక్కడికి శారీ తీసానని అనుకుంటున్నారా? చిన్న బర్త్డే ఫంక్షన్ ఉందండి. మా ఆడపడుచు వాళ్ళ మనవుడిది ఫంక్షన్ ఉంది ఆదోనిలోనే, మా పక్క కాలనీలో. వెళ్ళిపోయామండి, సాయంత్రం 6:30 అయ్యింది. వెళ్ళిపోయాం. మా పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, మా ఆడపడుచు కూతురు అనుష, వాళ్ళ బాబుదే బర్త్డే ఫంక్షన్. పక్కనున్న అమ్మాయి, వాళ్ళ ఆడపడుచు, ఆడపడుచులు ముగ్గురు ఉన్నారు. అందరు ఆదోనిలోనే ఉన్నారండి. రెండో పాప వాళ్ళ బాబు, చిన్న బాబు. బ్లాక్ డ్రెస్ అమ్మాయి, రెండు ఆడపడుచు. మా ఆడపడుచు అండి ఈమె, ఈమె కూతురు అనుష. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అనుష వాళ్ళ మేనత్త కూతురు అండి. ఈ అక్క వాళ్ళని కూడా పిలిచారు, దగ్గరే కదా అని. ఇంకా ఫంక్షన్కి లేట్ అవుతుందని వెళ్ళిపోయాము. వాళ్ళ ఇంట్లో రెంటుకున్నారు. మా పెద్ద సిస్టర్ అనంతపూర్లో ఉంటుంది కదా, వాళ్ళ బావ కొడుకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారండి ఆదోనికి. బ్యాంక్ ఎంప్లాయ్ అబ్బాయి కూడా. వాళ్ళ అమ్మాయి వీళ్ళ ఇంట్లో రెంట్కి వచ్చారు. అందరూ మా వాళ్ళు అక్కడే ఉన్నామండి. కన్ఫ్యూజ్ కదా మీకు చెప్పడానికి కూడా. వాళ్ళ పాప అండి. అక్కడికి వెళ్ళిపోయాము. అక్క రెడీ అవ్వడానికి లేట్ అవుతుందంటే నేను కాసేపు అలా కూర్చుండిపోయాను. మా ఆడపడుచుకి, ఆడపడుచు కూతురండి ఆ గ్రీన్ కలర్ శారీ అక్క నిమిష, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకున్నారండి సింపుల్గా. నేను, అక్కను, ఇంకొక ఆమె. పైన వాళ్ళ పరిచయం లేదు కదా, అందుకే పిలవలేదు వాళ్ళని. చిన్న పాపను ఒకటి రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోయాం అమ్ముని. పైన పోర్షన్లో రెంటుకున్నారండి శిల్ప సౌభాగ్య నగర్ కాలనీ. ఇది మా ఇంటికి పక్క కాలనీనే అవుతుంది కదా. మా ఆయన రాలేదండి, డ్యూటీ ఉన్నందుకు రాలేకపోయారు. అమ్మాయిని రెడీ చేసేంత వరకు వెయిట్ చేశాము పైన. ఇంకా బర్త్డే కావాల్సిన అరేంజ్మెంట్ చేయలేదు వాళ్ళ ఇంట్లో, అందుకే అక్కడికి వెళ్ళిపోయాము. వచ్చేసాము రెడీ అయిపోయి. ఇంటికి బ్యాక్ సైడే ఉన్నారండి, దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేసాము ఇంటి దగ్గరికి. అనుష హస్బెండ్ అండి శాషావళి. అబ్బాయి సోలాపూర్లో బ్యాంక్ మేనేజర్, సోలాపూర్లో బ్యాంక్, పంజాబీ నేషనల్ బ్యాంకుకు. అదే జోక్ చేస్తున్నాడు, వదిన యూట్యూబ్ స్టార్ట్ అయ్యిందనేసి నవ్వుకున్నాం అందరం కాసేపు. బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు, అందరినీ కొత్త ముఖాలు చూసేపాటికి ఏదోలా ఫేస్ పెట్టాడు డల్గా. నిద్ర కూడా వస్తున్నట్లుంది బాబుకి. షహాన్, ఇషాన్, అనుష వాళ్ళ పిల్లల పేర్లు. పెద్ద బాబు పేరు ఇషాన్, ఇప్పుడు బర్త్డే బాబుది షహాన్. వాళ్ళ మామయ్య వెనకాల ఉండే మామ. ఇంకా కొంచెం లేట్ అనే పాటికి అలా పక్క రూమ్లో కూర్చొని ఉన్నాము. రెడీ అయిపోయిందండి, అందరూ ఆ హాల్లోకి వెళ్ళిపోయాం. చాలా బాగా రెడీ చేశారు. శాషావళి ఫ్రెండ్ అంట అన్న, బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు షర్ట్ అన్న. ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. చాలా బాగుంది కదా కేక్, వెరైటీగా టామ్ ప్రింట్తో ఉందండి, టామ్ పిక్తో ఉంది, చాలా బాగుంది. లైటింగ్ సరిగా రాలేదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ ఉంటుంది కదా, అలా క్లిక్ చేస్తే గంట సింబల్ పైన నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుందండి. అనుష పక్కన ఉన్న అమ్మాయి, చిన్న ఆడపడుచు, టోటల్గా ముగ్గురు ఆడపడుచులండి. హస్బెండ్ అనుష హస్బెండ్ ఒకడే శాషావళి.
ముగ్గురు ఆడపడుచులు అందరూ పాదంలోనే ఉండిపోయారు. మా చిన్ని క్యాప్ పెట్టుకుపోయింది. అమ్మకు కూడా ఎవరు తెలియదు కదా, కొత్త మగాలు సైలెంట్గా ఉండిపోయిందండి. మాకు బాగా అలవాటైంది ఇప్పుడు. క్యాప్ పెట్టుకున్న అబ్బాయి హుసేన్, చిన్న అమ్మాయి వాళ్ళ హస్బెండ్. సేమ్ అలాగే సరే. ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి కేక్ తినిపించకుండా వాడే తినేస్తూ ఉన్నాడు. ఇలాంటివి చాలా ఫన్గా ఉంటుంది కదండి. వాళ్ళ తాతయ్య అండి కేక్ తినిపిస్తున్న మామయ్య, అనుష వాళ్ళ మామగారు అత్తయ్య. ఇషాన్ చూసారా, క్రీమ్నే చూస్తూ ఉన్నాడు. పిల్లలందరూ క్రీమ్ పైనే ఉంది. ఆ టామ్కి క్రీమ్ అంతా అలా టచ్ చేస్తున్నారు పిల్లలు. అంతే కదండి చిన్నప్పుడు ఎవరైనా. చిన్నోడు చూడండి, వీళ్ళేదో సరదాగా మాట్లాడుతుంటే వాడి వాడి పని వాడే బలవంతంగా వాడే కేక్ నోట్లో పెట్టేసుకున్నాడు. కేక్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకి. కేక్ ఐస్ క్రీమ్లు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు పిల్లలు. పక్కనున్న అంకుల్ ఆశావళి, వాళ్ళ పెద్దనాయన, పెద్దమ్మ వాళ్ళు కూడా ఆదోన్లోనే ఉంటారు. ఈ అన్న వాళ్ళు ఫ్రెండ్స్ అంట. ఉరుకుందులో పూజారి అంట అన్న, ఆశావళి బెస్ట్ ఫ్రెండ్ అన్న. ఆహారం తెచ్చారు అన్న, కానీ ఉంచుకోవట్లేదు వాడు, చిరాకేస్తుంది. పక్కన ఉన్న అమ్మాయి రమీజ, అనుష వాళ్ళ పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ ఈమె రజియా, చైతన్య స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుందండి. వాళ్ళ హస్బెండ్ ఏదో పని ఉందని రాలేదు. వీళ్ళు లాస్ట్లో వచ్చారన్న, పిల్లలు తీసినట్లు లేరండి. ఈమె లాస్ట్. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ. అందరం ఒకసారి ఒక ఫోటో అలా తీయించుకుందామండి సరదాగా. మలియాస్ పక్కన నిల్చున్న అబ్బాయి జిలాన్, ఆ అక్క ఉంది కదా నెబిషాక కొడుకు. వీడియో చూడం. ఓకే. బాయ్ బాయ్ బాయ్.
రజియా నొగల్ల కొంచెం రజియా రజియా అట్లా పనులు మర్చుకో పనులు నువ్వేం రే ఏడుస్తున్నా నవ్వు కొంచెం వదినా 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 స్మైల్ లేదు అంత వద్దు కొంచెం తక్కువ శాషావళి వాళ్ళ మేన మామ బాబు డెకరేషన్ మోలా అందరూ వచ్చినందుకే హ్యాపీ. మరి నీ పేరు చెప్పుకో, నీ పేరు నువ్వెవరు? లాస్ట్ లో నాలుగు మాటలు చెప్పి ముగిస్తున్నావా? ఎందుకంటే ముగిస్తున్నాను, ఎందుకంటున్నాను, క్యారియర్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. అలా అండి క్యాటరీన్ ఒప్పించేశారు. అమ్మా ఇంట్లో రెండో అమ్మాయి డెలివరీ అయింది కదా, పిల్లలతో ఇంకా ఎక్కడవుతుంది అన్నట్లు క్యాటరీన్ సింపుల్గా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ. అలా లేడీస్ ఇంట్లో హాల్లో తినేసాము, జెంట్స్ అంతా బయట తిన్నారండి. అలా గడిచిపోయిందండి మండే మాకైతే ఈవినింగ్. అప్పుడప్పుడు అలా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని బంధువులను కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొంతసేపు అమ్మతో అలా ఆడుకొని వచ్చేసాము. నైట్ 9 అయిపోయింది. ఇంతేండి ఈ వీడియో, ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం మర్చిపోయాను, ఈరోజు లైవ్ ఉంటుందండి 6 to 7. అందరూ జాయిన్ అవ్వి కొంచెంసేపు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను. బాయ్.